అంటే సో మీరు చిన్నప్పుడు అంటే కొంచెం ఊహ తెలిసిన తర్వాత అయినా మీరు మీ పేరెంట్స్ లవ్ స్టోరీ వినే ఉంటారు, అంటే మీ డాడీ మీలా ఉంటారు కానీ మీ మదర్ నార్మల్గా ఉంటారు, నార్మల్ మంచి హైట్ చెన్నై బాగుంటుంది, కుట్టి మమ్మీ. అదే బాగుంటారు. సో ఎప్పుడైనా అంటే మీ ఊహ తెలిసిన తర్వాత విన్న తర్వాత ఆ స్టోరీ ఎప్పుడైనా అనిపించిందా అంటే నా లైఫ్లో కూడా ఇలా జరుగుతుంది అని? లేదు, అసలు అనుకోని కూడా అనుకోలేదు నాకు మ్యారేజ్ అవుతుందని. కానీ మ్యారేజ్ అయింది తెలుసా, తెలుసు. మాది లవ్ మ్యారేజ్. అవును. సో మళ్ళీ ఇక్కడ ఒక మంచి హైట్, ఒక ఎంత మీ వారి హైట్ ఎంత? ఫై చేంజ్ ఉండొచ్చు, నార్మల్ హైటే. ఓకే. ఆయన కూడా మూవీస్ షూటింగ్స్ మీద ఇంట్రెస్ట్తోనే కదిరి నుంచి హైదరాబాద్కి వచ్చిండు. అక్కడ వచ్చి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్లో పనిచేస్తూ అక్కడి నుంచి నన్ను లవ్ చేసి, అది నన్ను అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే మాకు టెలిఫోన్ డబ్బా ఉండేది, ఈ స్టోరీ అందరికి చెప్పి 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 నోటెడ్ అయిపోయింది అనమాట. అందుకే అందుకే నేను ఆ స్టోరీ దగ్గరికి వెళ్ళకపోయినా, అసలు అంటే మీరు ఎప్పుడైనా ఈ ఇన్సిడెంట్స్ చూసి కోఇన్సిడెంట్ అనుకోవచ్చు కదా, ఇప్పుడు రెండు మనం పక్క పక్కన పెట్టి కంపేర్ చేసుకుంటే మమ్మీది నాదా, కదా. డాడీ కూడా అక్కడ పనిచేస్తుండే కదా చెన్నైలో, సేమ్ డిటో ప్రింట్అవుట్. ఓకే, ఇద్దరు స్టోరీ కొంచెం కామన్. సరే, అంటే స్టోరీ అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవద్దు. ఫస్ట్ అసలు ఇప్పుడు మీ హస్బెండ్ అప్పుడు వచ్చి, ఓకే అప్పుడు మీ లవర్ వచ్చి మీకు చెప్పినప్పుడు ప్రేమిస్తున్నాను అని, అసలు ఫస్ట్ ఆ ఫీలింగ్ ఎలా ఉండింది బ్రెయిన్కి, జస్ట్ ఆ కనెక్షన్ ఎలా వెళ్ళింది అసలు టఫ్ అని? అసలు ఆయన నాకు చెప్పేంత వరకు నన్ను అనుకోలేదు, నేను ఫ్రెండ్స్నే అనుకుంటున్నాను. నేను ఆయన వచ్చేసరికి టైం పాస్ చేస్తున్నాడేమో అనుకున్నా, అయితే నేను వద్దు వద్దు అనేసరికి డైరెక్ట్ వచ్చి డాడీతోనే మాట్లాడి మ్యారేజ్కి ఫిక్స్ చేసుకున్నారు. ఆడ మాది లవ్ స్టోరీ 1 ఇయర్ అట్లా ఏం లేదు, 4-5 మంత్స్ అంతే. డిసెంబర్లో చూసి, జనవరిలో మాట్లాడి, ఫిబ్రవరి మొత్తం ఫస్ట్ ఒక గిఫ్ట్ ఇచ్చేసి, మార్చిలో సంబంధాలు కుదుర్చుకొని April 27th మ్యారేజ్ అంతే. క్యూట్ అండ్ లిటిల్ స్టోరీ అన్నమాట మాది, క్యూట్ అండ్ లిటిల్ కట్టే కొట్టే తెచ్చి. కానీ అంటే ఎంతైనా వచ్చి ఇలా అడిగినప్పుడు, చెప్పినప్పుడు ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు, తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పడం తేలిక, పెళ్లి చేసుకోవడం కష్టం. ఆ ప్రాసెస్లో ఏమన్నా డౌట్లు, అంటే పెళ్లి వరకు వెళ్తుందా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్, అనుమానాలు వచ్చాయా మీకు కావచ్చు మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ? మ్యారేజ్ బిఫోర్ 6 డేస్ వరకు మా ఆయన లేడు, ఊర్లో ఉన్నాడు. వారంలో పెళ్ళి, మనిషి రాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇంక రాడు, పెళ్ళి జరగదు, అది ఇది అని చెప్పి మాకు చెప్పారు. నేను ఒక మూల కూర్చొని ఏడ్చుకుంటుండడం, మమ్మీ బాధపడము. ఎందుకంటే ఫస్టే చెప్పారు డాడీ, మీ వాళ్ళని అడిగి ఓకే చేసుకున్నాక చెప్పంటే లేదు మా వాళ్ళు ఒప్పుకొని నేను చేసేసుకుంటా పెళ్ళి అది ఇది అని చెప్పి శుభలేఖ తీసుకొని ఊరెళ్ళారు మా ఆయన, మా వాళ్ళని తీసుకొస్తానని చెప్పి. మళ్ళీ అక్కడ ఏదో చిన్న గొడవ అయ్యి ఆయన వాళ్ళు పంపించుకుంటే మా అత్తమ్మ తీసుకొని వచ్చింది మా ఆయన్ని. ఆడపిల్ల, మా అత్తమ్మకి ఆడపిల్లలు లేరు, ముగ్గురు మగపిల్లలే, చిన్నాయి నేనే. మా ఇంట్లో చిన్నదాన్ని నేను, వాళ్ళ ఇంట్లో చిన్నోడు ఈయన. మా అత్తమ్మని తీసుకొచ్చి మా డాడీని కొంచెం మాట్లాడి సీరియస్గా ఎలా చేస్తారు పెళ్ళి అది ఇది అని చెప్పి, తర్వాత ఆడపిల్ల కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను చెప్పి. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? 16 ఇయర్స్ ఉండొచ్చు. స్వీట్ 16. సో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 16 ఏళ్ళ వైవాహిక జీవితం ఎలా అనిపిస్తుంది? అంటే 16 ఏళ్ళు అయ్యిందని తెలీదు, ఇప్పుడిప్పుడే పెళ్ళి అయింది అనుకుంటాను. అందరు కూడా అదే అడుగుతారు, ఎన్ని ఇయర్స్ అయిందమ్మా మ్యారేజ్, 1 ఇయర్ 2 ఇయర్ అని. నేను అప్పుడప్పుడు 1 ఇయర్ 2 ఇయర్ చెప్తూ ఉంటాను, 16 ఇయర్స్ అని. ఇప్పుడే దాకా ఎవరికి చెప్పలేదు, నాకు అనిపించను కూడా అనిపించదు, 1 ఇయర్స్ అయిపోయిందా మ్యారేజ్ అయిపోయి అని అంతే. సో ఇన్నేళ్లలో అంటే మీ హస్బెండ్కి మీకు మధ్య ఉన్న ఆ అనుబంధానికి నిదర్శనంగా ఒక సంఘటన, అంటే మీ మనసుకి బాగా హత్తుకుని మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సంఘటన ఏదన్నా ఉందా? అంటే అబ్బాయి ఈయన దొరకడం నా అదృష్టం అని అనిపించిన ఒక సంఘటన? ప్రతి ఒక్క సంఘటన ఉంది, ఎందుకంటే ఆయన లేకుండా నేను లేను. ఆయన అంటే ప్రేమ కంటే పిచ్చి, అంత పిచ్చి కాబట్టి లైఫ్ లాంగ్ మేము కలిసి ఉంటున్నాం. నాకు ఆయన అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఆయనను వదిలేస్తే ఉండలేను పక్క. అయితే నేను ప్రతి ఒక్క ఈవెంట్ కానీ షూటింగ్ కానీ ఏం వెళ్ళినా ఆయన నాకు తోడుగా వస్తూ ఉంటారు. అలాగే ఒకసారి తిరుపతికి వెళ్ళాము ఈవెంట్కి, అయితే లేడీస్ అందరిని ఒక దగ్గర పెట్టారు, జెంట్స్ అందరిని ఒక దగ్గర పెట్టారు. మా ఆయన జెంట్స్ దగ్గర ఉన్నారు, అయితే మమ్మల్ని అందరం భోజనానికి రమ్మని చెప్పారు.
అయితే నేను లేడీస్ వెళ్తే లేడీస్ అందరూ ఏం చేశారు, ముందుకెళ్ళిపోయారు. నేను మెల్లగా నడుచుకుంటూ వెళ్తా కదా, వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. ఆ ఏరియాలో కుక్కలు నా వెంట పడ్డాయి. తక్కువని ఇట్లా వచ్చేసినాయి చుట్టూగా ఒక నాలుగైదు కుక్కలు. అక్కడ ఏరియా లేడీస్ తక్కువని ఆపి ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఆయన్ని పిలిచి తిట్టారు. ఆ అమ్మాయి మన ఊరికి తీసుకొచ్చి ఇప్పుడు కుక్క కలిసి ఉంటే ఏంటి పరిస్థితి అది ఇదని చెప్పి తిట్టేశారు. ఈ విషయం ఎక్కడో ఉన్న మా ఆయనకు తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కళ్ళలో నీళ్ళు ఏడుపు ఒకటే తక్కువ ఆయనకి. నేను షాక్, ఏంటి ఇట్లా అయిపోయాడు ఆయనని. అసలు అవసరమే లేదు ఇవన్నీ నాడు, ఇప్పుడు వెళ్ళిపోదాం మనం, అవసరం లేదు. నీకేమైనా అయితే మీ మమ్మీ డాడీకి నేను సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు నువ్వు చేయవలసిన అసలు అవసరం ఇవంటే వద్దంటాడు. ఏమండి మనం ఒప్పుకొని వచ్చామంటే ఇప్పుడు నువ్వు సంపాదిస్తారు ఇల్లు నడుస్తుందా, అవసరం లేదు నడు వెళ్ళిపోదాం. అమ్మో అప్పుడు నాకు తెలిసిందనమాట నేనంటే అంత ప్రేమ ఉంది. నేనేదో టైం పాస్ చేస్తున్నాడేమో, ఏదో సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్తో పెళ్లి చేసుకున్నాడు అలాగే ఎప్పుడు అనుకుంటా నేను. ప్రేమతో కాదు, బాగా మనీ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, షూటింగ్కి వెళ్ళొచ్చు, అలా చేసుకున్నాడేమో అని ఎప్పుడు నా మైండ్లో ఉండేదన్నమాట థాట్. ఆ జరిగిన సంఘటనతో సునామీలో ఇలా అలాగే వెళ్ళిపోయింది అనమాట అవంతా. కానీ చాలా ఇష్టపడతాడు. మళ్ళీ మా ఆయనకి నన్ను ఎవరన్నా తిట్టినా కామెంట్ చేసినా అస్సలు నచ్చదు. రాయలసీమ బయటపడుతుంది బిడ్డ. అవునా, మా ఆయనకి చాలా కోపం. అందుకే మా వాళ్ళు కూడా మా ఆయన ఉంటే చాలా దూరంగా ఉంటారు నాకు. నన్ను బాగా ఏడిపిస్తూ ఉంటారు మా వాళ్ళందరూ. అక్క 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 కొంతమంది, స్టార్టింగ్ మేడం, తర్వాత అక్క, తర్వాత అమ్మ. ఒక మదర్ తెలుసా నేను, ఎందుకంటే నాకు పిల్లలు లేరు. మా డాన్స్ పిల్లలందరూ నా పిల్లలే. మా ఆయన ఉంటే అందరు దూరంగా ఉంటారు. మా ఆయన లేకుంటే నన్ను సతాయించి సతాయించి పెడతారు. కానీ మా ఆయనకి నేనంటే ఇష్టం చాలా.